గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం కోమా అనే టాపిక్ గురించి మనం నేర్చుకున్నాము. కోమా అంటే ఏంటిది అన్నది మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. కోమా అంటే ఏంటంటే కామెట్ లైక్ అబరేషన్ అని మీనింగ్. కోమా ఇలా రాయాలి, క్యాపిటల్ లెటర్స్లో రాద్దాము. క్యాపిటల్ లెటర్స్లో సై హెడింగ్ పెట్టుకోండి. మీరు కోమాని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తామన్నది ఇక్కడ చెప్తారు. కోమా, వెన్ ద పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, పాయింట్ ఆబ్జెక్ట్ని ఈజ్ ప్లేస్డ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా దానికి దూరంగా, ఇంకైనా ప్లేస్ ఇంకైనా ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా అంటే ఇక్కడ పెట్టారు అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద కాకుండా కొంచెం దూరంలో పెట్టారన్నమాట. ప్లేస్డ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ ద ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ది లెన్స్, ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ ఆబ్జెక్ట్ ఫార్మ్డ్ బై ది లెన్స్. అప్పుడు ఈ లెన్స్ అనేది ఈ పాయింట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఏ షేప్లో ఉండేటట్లుగా ఫామ్ చేస్తుంది అంటే, ఏ షేప్లో ఉండేటట్లు ఫామ్ చేస్తుంది అంటే ఎగ్ లైక్ ఆర్ కామెట్ లైక్ షేప్, ఎగ్ లైక్ కానీ లేకపోతే కామెట్ లైక్ షేప్ కానీ ఉండేటట్లుగా అబరేషన్ ఫామ్ చేస్తుందంట, అబరేషన్ని ఫామ్ చేస్తుందంట. అందుకని మనము దీన్ని ఏమని పిలుస్తాము అంటే దిస్ డిఫెక్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కోమా. అందుకని దీన్ని కోమా అని పిలుస్తాము, కోమా అని అందుకని దీన్ని మనం అంటాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్లేస్డ్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ దట్ ఈస్ మోనోక్రోమాటిక్ సోర్స్, సింగిల్ కలర్ వేవ్ లెంత్ అన్నటువంటి లైట్ను ఉపయోగించారు. నెక్స్ట్ దీనికి ఎదురుగా కాన్వెక్స్ లెన్స్ని ప్లేస్ చేశాం. కానీ ఈ లైట్ రేస్ అని ఇన్సిడెంట్ అయ్యి ఈ ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఈ విధంగా I1, I2, I3 అనే ఇమేజెస్ ఫామ్ అయినవి. ఓకేనా, ఈ XY అనేది ఏంటిదంటే స్క్రీన్ అన్నమాట, స్క్రీన్. నెక్స్ట్ లెటస్ కన్సిడర్ ఏ లెన్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ జోన్స్. ఓకేనా, ఈ లెన్స్ని డిఫరెంట్ జోన్స్గా డివిజన్ చేస్తారు, డిఫరెంట్ జోన్స్గా డివిజన్ చేస్తారు. ది లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ జోన్1 ఫార్మ్స్ దేర్ ఇమేజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ I1. ఓకే, లెటస్ కన్సిడర్ ఏ లెన్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ జోన్స్, డిఫరెంట్ జోన్స్గా ఫామ్ చేసిన. ఓకేనా, ఈ లెన్స్ని లెన్స్ ఈజ్ డివైడెడ్ ఇన్ డిఫరెంట్ జోన్స్గా డివిజన్ చేస్తాం. అందుకే ఇక్కడ 1 ఇది ఫస్ట్ జోన్ అన్నమాట, ఇది సెకండ్ జోన్. నెక్స్ట్ ఇది థర్డ్ జోన్, ఇది థర్డ్ జోన్. ఓకే, ది లైట్ రేస్ కమింగ్ ఫ్రమ్ ద జోన్ 1 ఫార్మ్స్ దేర్ ఇమేజ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ I1. ఇక్కడ ఫార్మ్స్ దేర్ స్క్రీన్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ I1. ఇక్కడ మీరు గమనించినట్లయితే జోన్ 1 అంటే ఇదమ్మ, జోన్ 1 నుంచి వచ్చినటువంటి రేస్ అన్ని ఎక్కడ ఇమేజ్ని ఫామ్ చేసినవి అంటే ఇంకా బాటమ్ ఆఫ్ ద స్క్రీన్, స్క్రీన్కి, ఇది మొత్తం స్క్రీన్ కదా, స్క్రీన్కి బాటంలో ఓకేనా ఇమేజ్ని ఫామ్ చేసినాయి. ఆ ఇమేజే మనం I1గా రాస్తాం. సిమిలర్లీ ది లైట్ రేస్ ఫ్రమ్ ద సెకండ్ జోన్ ఫార్మ్స్ దేర్ ఇమేజ్ అట్ ద టాప్ ఆఫ్ I1 దట్ ఈజ్ I2. నెక్స్ట్ సెకండ్ జోన్ నుంచి వచ్చినటువంటి రేస్ అన్నీ కూడా ఇంకా ఎక్కడ ఇమేజ్ని ఫామ్ చేసింది అంటే I1కి అబోవ్, అంటే బాటమ్ I1కి అబోవ్, టాప్ ఆఫ్ ది I1 అని రాశారు. ఇక్కడ మనకు రాసేటప్పుడు టాప్ ఆఫ్ ది I1కి టాప్లో I2 అనే ఇమేజ్ని ఫామ్ చేసినవి. ఓకేనా, ద లైట్ రేస్ ఫ్రమ్ ద థర్డ్ జోన్ ఫార్మ్స్ దేర్ ఇమేజ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ I2 దట్ ఈజ్ I3 ఎట్ ద టాప్ ఆఫ్ I2 దట్ ఈజ్ I3. ఇంకా లైట్ రేస్ ఫ్రమ్ థర్డ్ జోన్ నుంచి వచ్చినటువంటి రేస్ వాటి యొక్క ఇమేజ్ని I2కి టాప్లో, I2కి పైన ఫామ్ చేసి దాన్నే I3 అంటాం. ఓకేనా, I2కి అబోవ్ అన్నమాట థర్డ్ జోన్ నుంచి, ఇక్కడ థర్డ్ జోన్ ఇది, థర్డ్ జోన్ నుంచి వచ్చినటువంటి రేస్ అన్నీ
ఇక్కడ i3 అనే ఇమేజ్ని ఫామ్ చేసింది. అది ఎక్కడుంది అంటే i2కి టాప్లో ఉంది. బై అబ్జర్వింగ్ ద స్క్రీన్ బై అబ్జర్వింగ్ ద స్క్రీన్ వీ హ్యావ్ ది ఇమేజెస్ ఆర్ ఇన్ సర్క్యులర్ షేప్ అండ్ ఇంక్రీజింగ్ దేర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. మనం ఈ స్క్రీన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇమేజెస్ యొక్క ఇమేజెస్ అన్నీ ఎలా ఉన్నాయి అంటే సర్కులర్ షేప్లో ఉన్నాయి. ఇంకోండి i1 i2 అయితే సర్కులర్ షేప్లో ఉండే. అట్ ద సేమ్ టైమ్ ఇంక్రీజింగ్ దేర్ రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. వాటి యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ కూడా ఏమైనాయి అంటే ఇంక్రీజ్ అవుతూ ఉన్నవి. ఓకేనా? ఇక్కడేమో స్మాల్ సర్కిల్, నెక్స్ట్ కొంచెం పెద్ద సర్కిల్, దీనికంటే పెద్ద సర్కిల్ ఇది. ఇంకనే ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? దాన్ని మనం ఇక్కడ రాసినటువంటి ఇట్లా రాసాము కదా పాయింట్స్, వెళ్ళి దీన్ని ఇక్కడ మనం క్లారిటీగా చూపిస్తామమ్మా. ఫస్ట్ ఇది i1, నెక్స్ట్ i2 i3, ఇదంతా పాయింట్స్ మనం ఇట్లా కలుపుకుంటే కనుక ఈ షేప్ ఎలా ఉందంటే కామెట్ లాగా ఉంది. ది షేప్ ఆఫ్ దీస్ సర్కిల్స్ ఈజ్ కామెట్. ఈ షేప్ ఆఫ్ దీస్ సర్కిల్స్ ఈజ్ కామెట్. ఇది ఒక తోక చుక్క ఆకారంలో ఉంది. కామెట్ అంటే తోక చుక్క. కామెట్ లైక్ ఆర్ వి షేప్లో కానీ కామెట్ లైక్ షేప్లో కానీ ఉంది. ఓకేనా? ఇక్కడ వరకు కోమా. మినిమైజింగ్ ఆఫ్ కోమాని అసలు మరి ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు అన్నదాన్ని చూద్దాం. స్టాప్స్ని ఉపయోగించే బై యూజింగ్ స్టాప్స్ ఓన్లీ అలోయింగ్ వన్ జోన్ ప్లేట్ రేస్ ఫ్రమ్ ది లెన్స్ సో వీ కెన్ అప్టైన్ ఏ సింగిల్ ఇమేజ్. స్టాప్స్ని ఉపయోగించి మనం జోన్ ప్లేట్ రేస్లో ఏవో ఒక రేస్ను మాత్రమే అలో చేస్తాం, అప్పుడు మనకి ఒక సింగిల్ ఇమేజ్ అనేది అప్టైన్ అవుతుంది. సో వీ కెన్ అప్టైన్ ఏ సింగిల్ ఇమేజ్. ఓకే, నెక్స్ట్ బై యూజింగ్ సైన్ ఏప్ సైన్ కండిషన్. ఏబిబిఈ బై యూజింగ్ ఏప్ సైన్ కండిషన్. ఓకేనా? ఏప్ సైన్ కండిషన్ అనొచ్చు, సైన్ ఏప్ కండిషన్ అనొచ్చు. ఇక్కడ మీరు బై యూజింగ్ రాసేటప్పుడు ఏప్ సైన్ కండిషన్ అనండి. ది లెన్స్ విచ్ కెన్ సాటిస్ఫై ది ఏప్ సైన్ కండిషన్ వీ కెన్ మినిమైజ్ కోమా. ఏప్ సైన్ కండిషన్ ఉపయోగించే విధంగా ఉండాలంట. ఏప్ సైన్ కండిషన్ ఏంటిది ఎందుకే అంటే μ1y1 sin θ1 = μ2y2 sin θ2, దిస్ ఈజ్ ద ఏప్ సైన్ కండిషన్. ఈ ఏప్ సైన్ కండిషన్ని లెన్స్ ఫాలో అప్ అయినప్పుడు కంపల్సరీగా ఆ ఆబ్జెక్ట్ అది, ఆ ఇమేజ్ అనేది ఫ్రీ ఫ్రమ్ కోమా. నెక్స్ట్ క్రాస్ లెన్స్ థర్డ్ది. బై యూజింగ్ క్రాస్ లెన్స్ కోమా మే బీ మినిమైజ్డ్ బై యూజింగ్ క్రాస్ లెన్స్. ఇంకా క్రాస్ లెన్స్ ఉపయోగించిన కోమాని కూడా మనము రిమూవ్ చేయొచ్చు. ది రేషియో ఆఫ్ రేడియై ఆఫ్ ద లెన్స్ ఈజ్ -1/9. ఎంత ఉండాలంట? -1/9 ఉండాలంట వాటి యొక్క రేడియస్, యొక్క రేడియై ఆఫ్ లెన్స్, లెన్స్ యొక్క రేడియై యొక్క రేడియలు -1/9 ఉండాలంట. అంటే ద లెన్స్ ఫ్రీ ఫ్రమ్ కోమా, అప్పుడు మాత్రమే లెన్స్ అనేది కోమా నుండి ఫ్రీ అప్ అవుతుంది. అంటే R1/R2 = -1/9. ఓకేమా? ఇక్కడ వరకు కోమా. కోమా అంటే ఇక్కడ వరకు మనం చెప్తాము. ఓకేనా? దీని వరకు. దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.